హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను బాగున్నాను, మీరందరూ బాగుంటారని వచ్చేసి నేను ఒక పాముని రెస్క్యూ చేశాను. ఆ పాముని రిలీజ్ చేయడానికి ఫారెస్ట్కి వచ్చానండి. సో ఈ ఒక చిన్న విషయం నేను చెప్పాలా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నా వ్యూవర్స్, నా బంధుమిత్రులు ఇంత అడవి. సో ఈ అడవిలో ఈ స్నేక్ రిలీజ్ చేయడానికి వచ్చాను. చూడండి, ఇది రాట్ స్నేక్. చూడండి, ఇది రాట్ స్నేక్, నాన్ వెనమస్ అండ్ నాన్ పాయిజనస్. సో ఈ పాము మనము ఇక్కడ రిలీజ్ చేద్దాము. సో చేద్దాము, చేసే ముందు ఒక చిన్న మాట. సో నాది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ కులకచర్ల మండల్ అనంతసాగర్ గ్రామం అండి. సో నేను, నాకు మూగ జీవులు అంటే చాలా ఇష్టం అండి. సో అందువల్ల నేను మూగ జీవులు నాకు ఇష్టమై ఉండి అనేక జీవి, పాము అనే ఒక జీవి అని కాదు, ఇలాంటి మూగ జీవులైనా నేను రెస్క్యూ చేయగలుగుతాను. వాళ్ళ ఖచ్చితంగా అక్కడ ఉన్న వాటి, ఆ ప్రాంతంలో ప్రజలు ఉన్న ప్రాంతంలో నుంచి తీసుకొచ్చి ఒక పెద్ద అడవులలో వేయడం, వదిలిపెట్టడం జరుగుతుంది. సో వీటికి, ఈ దీని నుంచి ప్రజలు భయపడకుండా, ప్రజల నుంచి ఇది భయపడకుండా వీటిని నేను కాపాడుతూ ఉంటాను. సో ఈ పాము ఎలాంటి విషయం లేని పాము. సో నేనేం చెప్పగలుగుతున్నానంటే, మీకు, నేను మీ శ్రీనివాస్. సో మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీను స్నేక్ లవర్. సో మనం ఈరోజు నిన్న ఒక ర్యాట్ స్నేక్ పట్టడం జరిగింది. సో దానిని, సో నిన్న అన్వారిక కార్యక్రమాల వల్ల సో ఆ పాముని రిలీజ్ చేయకపోయాను. సో ఈరోజు రిలీజ్ చేస్తాను. సో ఇది నాన్ వెనమస్ అండ్ నాన్ పాయిజనస్. ఇది ర్యాట్ స్నేక్ అండి. చూడండి, ఇది ర్యాట్ స్నేక్ అంటే మన తెలుగులో దీనిని జరిపోతాని అంటాము, అండ్ హిందీలో ధామినని అంటాము, ఇంగ్లీష్లో ర్యాట్ స్నేక్ అంటాము. ఈ పాము వచ్చేసి నాన్ వెనమస్. ఇలా గుర్తుపెడతామంటే జరిపోతాని. సో దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఆడపాము, ఇది మగపాము. సో మగపాము ఆడపాము అని ఎట్లా గుర్తుపెట్టవచ్చు అంటే, సో ఈ పాము మగపాము ఏ విధంగా అంటే డార్క్ కలర్లో ఉండి, సో దీని వీపు భాగం నుంచి దీని వీపు భాగం నుంచి తోక భాగం వరకు దీనికి డార్క్ లైన్స్ ఉంటాయి. ఈ విధంగా గుర్తుపట్టవచ్చు. చూడండి, సో ఇది మగపాము. ఆడపాము కూడా సేమ్ ఉంటుందండి, కానీ అది మనకు లైట్గా ఎల్లో కలర్లో కనబడి దానిపైన కూడా బ్లాక్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఈ పాము మనకు నాన్ వెనమస్, ఇలాంటి విషయం అనేది ఉండదన్నమాట ఈ పాములో. సో చాలామందికి తెలియక కొందరు ఏం చేస్తారంటే, ఇట్లాంటి పాము, అయ్యో పాము అనగానే చాలామంది అన్ని పాములు వెనమస్ అనుకుని కొందరు చంపిస్తూ ఉంటారు. సో కాబట్టి మనం పాములను చెప్పకుండా కొన్ని సొసైటీస్ అని ఉన్నాయన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్నేక్స్ గురించి అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. ఇంకొందరు ఉంటారు, చాలామంది సొసైటీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు మహబూబ్నగర్లో వచ్చేసి సాగర్ స్నేక్ సొసైటీ అని ఉన్నారు. సో అది కూడా ఒక సొసైటీ, వాళ్ళు కూడా మనకు స్నేక్ గురించి అవేర్నెస్ ఇస్తూ ఉంటారు. ఈ పాము ఏంటంటే కరువదన్నమాట. ఈ పాము గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటానంటే, ఈ పాములు మనకు ఎక్కడైతే చిన్న చిన్న ఎలుకలు కానీ, తొండలు కానీ, బల్లులు కానీ, చిన్న చిన్న క్రిములు కానీ వాటిని మాత్రమే తింటూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎలాంటి హానికరం లేదు. దీని నుంచి రైతులకు ఉపయోగం ఉందండి. ఏంటంటే, సో ఈ పాము మనకు చెర్లలో ఉండడం ద్వారా చెర్లలో ఉన్న చిన్న చిన్న ఎలుకల్ని కానీ వాటిని తింటూ ఉంటుంది. ఎందుకంటే ఎలుకలు ఉండడం ద్వారా రైతుకు చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి దీనిని రైతు ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ అంటాం. సో దీన్ని మనము ఫ్రెండ్లీ స్నేక్ అని అంటాం అన్నమాట. ఫ్రెండ్లీ స్నేక్ అంటే ఇది మనకేం కాదు. చూడండి, ఇది మన కరవదు ఏం కాదు. సో చాలామంది ఇది విషమైన స్నేక్ అని చాలామంది చంపేస్తుంటారు. కాబట్టి దయచేసి ఈ పాముని ఎవరు చంపొద్దండి. నా హెల్పింగ్ నేచర్ ఏంటంటే, నేను పాములనే కాదు ప్రతి ఒక్క వన్యప్రాణుల్ని, వన్యజీవుల్ని కాపాడగలుగుతా. ఎప్పుడైనా 24/7 నా యూట్యూబ్ ఛానల్లో నంబర్ ఉంటుందండి, శ్రీను స్నేక్ లవర్ అనే యూట్యూబ్ ఛానల్ని. ఖచ్చితంగా అక్కడ నుంచి నాకు కాల్ చేస్తే
100% మీకు ఇప్పటికీ 24/7 సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అడవి ప్రాంతంలో వదలడం జరుగుతుంది. సో నా వీడియోలు నా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దూరం దూరంగా మనతో పాటు ఉన్న అందరికీ, మన స్నేక్ రెస్క్యూవర్స్ వాళ్ళకి కానీ లేదా ప్రజలకు అందరికీ కానీ నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, డెఫినెట్లీ కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.